నేను అందరూ మాట్లాడేశారు సో సో థ్యాంక్ఫుల్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ శేఖర్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిస్ట్ అందరూ వచ్చినారు మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ థింక్ ఐ మస్ట్ సే 95% వచ్చారు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూనో బీయింగ్ విత్ అస్ ఈ టోటల్ శేఖర్ జర్నీ అన్నది మాకు మర్చిపోలేని ఒక ఫిల్మ్ ఇది ఈ షూట్ స్టార్ట్ చేద్దాము ఒక 1 వీక్లో షూట్ స్టార్ట్ అయిపోతుంది అన్నప్పుడే రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చింది అప్పుడు మాకు బాగా అప్పటికే ఐ థింక్ ట్యూన్స్ అన్నీ కూడా ఇచ్చేసున్నారు అనూప్ గారు అండ్ ఆ రోజు నుంచి లాస్ట్ రాజశేఖర్ గారి బర్త్డేకి అప్పుడే హీ జస్ట్ గాట్ అవుట్ అప్పటికి 2 మంత్స్ అయి ఉంటుంది ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి అప్పటికి ఇంకా ఆయన కోలుకోలేదు లాస్ట్ బర్త్డేకి అయ్యో ఈ సినిమా చేస్తామా ఆయన చెప్పినట్టే ఈ సినిమా చేయగలుగుతామా మళ్ళీ సినిమాలు చేస్తామా బికాజ్ ఆయనకి ప్రాణం ఏంటంటే హీ ఈత్ సినిమా హీ స్లీప్ సినిమా హీ టాక్ సినిమా అని అంటాం కదా పెప్సీకి యాడ్ వస్తుంది అట్లాగా ఆయన లైఫ్ అంతా సినిమానే ఆయనకి సినిమా షూటింగ్ అంటే చాలు ఇంక అంతకంటే ఇంకేం అక్కర్లే సో ఇంత ఆయన లవ్ చేసే ఈ ప్రొఫెషన్ మళ్ళీ ఆయన కంటిన్యూ చేయగలుగుతారా ఆయన అయినప్పుడల్లా ఆయన మాత అన్నప్పుడల్లా మేము హాస్పిటల్ నుంచి ఎలా అంటారు ఏంటండి మనం ఒక 1 వీక్లో వెళ్ళిపోతామని మేము ముగ్గురిని అంటున్నాం మనసులో మాకు ఎంతో భయం బయటకు వచ్చి మేము ముగ్గురి మాకు ఒకరికొకరు తెలియకుండా ఏడవడం అంటే అవన్నీ లైక్ యూనో శేఖర్ అంటే అవన్నీ నాకు అట్లాగా శేఖర్ గ్లిమ్స్ అని ఎలా రిలీజ్ అయింది లేక టకటకటకటక అన్నీ గుర్తొచ్చేస్తాయి నాకు సో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నిజంగా ఏడిపోయి వస్తుంది కానీ ఈరోజు ఈ సినిమాని కంప్లీట్ చేసి రాజశేఖర్ గారి బర్త్డే మీ అందరితో ఈ సినిమా రిలీజ్ గురించి షేర్ చేసుకుంటూ ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ రాజశేఖర్ గారిని లవ్ చేసే వాళ్ళందరూ ఎంతోమంది ఫ్యాన్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కడెక్కడి నుంచో పూజలు ఎక్కడెక్కడి నుంచో పూజలు చేసి కుంకాలు పసుపు ఏంటి విభూతి పంపేయడము ప్రసాదాలు పంపేయడము అండ్ యూనో వాట్సాప్ వీడియోస్ ఎంతోమంది షేర్ చేసి ఆయన గురించి ఆ హోమం చేశామని ఈ హోమం చేశామని నిజంగా మీకు అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట విఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ మాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు మీలా అభిమాన్ మమ్మల్ని ఇంతగా అభిమానించి ప్రేమించే మీ అందరినీ మా చుట్టూ ఉంచినందుకు ఇంతకంటే ఆ భగవంతుడిని ఇంకెవరు ఏమీ కోరుకునేది ఉండదు అంత థ్యాంక్ఫుల్ నేను అలాగే ఈరోజు ఈ సినిమా ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది ఇంక 1 or 2 డేస్లో కాపీ వచ్చేస్తుంది వీఆర్ హెడింగ్ ఫర్ రిలీజ్ రాజశేఖర్ గారు అన్నట్టుగా ఈ కోవిడ్ ప్రభావం తగ్గిపోతూ వస్తుంది క్యాజువాలిటీస్ లేవు ఐ మీన్ కోవిడ్ వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది పెట్టడం లేదు ఇలాగా అన్ని మంచి విషయాలే వింటున్నాము త్వరలో ఈ కోవిడ్ ఈ స్ప్రెడ్ కూడా తగ్గిపోయి మీరందరూ హ్యాపీగా మా శేఖర్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మీరందరూ హ్యాపీగా థియేటర్స్కి వచ్చి ఈ సినిమాని చూసి ఈ సినిమాని చాలా ఇష్టపడి చాలా కష్టపడి చేశాము మీ అందరికీ ఇక్కడ అందరూ చెప్పినట్టుగా అంతే నచ్చుతుందని ఆశిస్తూ మీ అందరికీ నచ్చాలని ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మీరందరూ కూడా బాగుండాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ వన్స్ అగైన్ శేఖర్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ కూడా మమ్మల్ని ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి 30 ఇయర్స్ అయిపోయింది నేను రాజశేఖర్ గారు ఇప్పటి వరకు కూడా నన్ను మా ఆయన్ని మా పిల్లల్ని ఇంతగా ఆదరిస్తూ ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. Thank you.